సుప్రీంకోర్టు రఘు రామకృష్ణం రాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విచారణాధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని చెప్పింది. అయితే విచారణాధికారులు 24 గంటలకు ముందుగా సమాచారం ఇవ్వాలని కూడా సూచించింది. రఘు రామకృష్ణరాజు మీడియాతో మాట్లాడకూడదని కూడా బెంచ్ షరతులు విధించింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు, తదనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక విచారణ జరిపింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బిఆర్ గవాయలతో కూడిన ధర్మాసనం ఎదుట ఈ కేసు 25వ నంబర్ ఐటమ్గా విచారణకు వచ్చింది. మొదట రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఈ నెల 17న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీల్డ్ కవర్లో ఆర్మీ ఆసుపత్రి నుంచి వచ్చిన నివేదికను జస్టిస్ వినీత్ ఇరుపక్షాల న్యాయవాదులకు వినిపించారు. ఇందులో రఘురామకృష్ణరాజు ఎడిమా వ్యాధితో బాధపడుతున్నాడని, ఆయన ఎడమకాలు వేలుకు గాయమైందని, వేలులో ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయినట్టుగా గుర్తించామని తమ నివేదికలో ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది. అయితే ఈ గాయం పోలీసులు కొట్టడంతోనా లేక మరేదైనా కారణంతోనా అనేది తేల్చలేదు. అదేవిధంగా ఆ గాయం ఎప్పుడు ఎన్ని రోజుల క్రితం అయిందనేది కూడా స్పష్టంగా నివేదికలో చెప్పలేదు. ఈ నివేదిక వినిపించిన తర్వాత న్యాయమూర్తి కేసును 2:30 గంటలకు వాయిదా వేశారు. అనంతరం తిరిగి 2:30 గంటలకు విచారణ ప్రారంభమైంది. ముఖ్యంగా రఘురామకు గాయమైందన్న రీజన్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే గాయం పోలీసులు చేసింది కాదని, రఘురామ తన సొంత వాహనంలో సికింద్రాబాద్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు గాయం లేదని, ఆయన మార్గ మధ్యంలో కావాలని చేసుకుని కూడా ఉండవచ్చని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. బెయిల్ కావాలంటే కింది కోర్టుకు వెళ్ళవచ్చని, కానీ కేవలం ఎంపీ అయినంత మాత్రాన నేరుగా సుప్రీంకోర్టుకు రావటం తగ్గదని ఆయన వాదించారు. కానీ కోర్టు ఆయన ఆరోగ్యం బాగాలేదని, గాయం కూడా అయింది కాబట్టి బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా తీర్పిచ్చింది. ముఖ్యంగా కొన్ని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేయటం జరిగింది.